वैसीपी अधिनेत जगन की श्रीकाकुळम जिल्ला रणस्थल मंडलंलो घन स्वागतं लभिंचिंदी। वंशधार प्राजेक्ट निर्वासितुलु उद्दानं किड्नी बाधितुलु एदुर्कोंटुन्न समस्यलपै वारितोने नेरुगा मुखामुखि निर्वहिंचडानिकि जिल्लालो रेंडु रोजुल पर्यटनलु चेस्तुन्नारु जगन। ई संदर्भंगा कोंदरु नेतलु जगन समक्षंलो वैसीपीलो चेरारु। तर्वात हीरा मंडलं वंशधार निर्वासितुलतो मुखामुखि कार्यक्रमंलो कूडा पाल्गोन्नारु। वंशधार प्रोजेक्ट निर्वासितुलतो जगन मुखामुखि इप्पुडु लाइव लो चूद्दां। నాకు పొలం తాలూకు కాయితాలు ఇల్లు తాలూకు కాయితాలు అన్ని ఉన్నాయి, కానీ నువ్వు ప్యాకేజీకి మాత్రం అరాదరాలు కావు అంటంటారు. ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా అప్లికేషన్లకు జవాబులు లేవు. నాకు ఇది ఒక్కటే నాయి పర్సనల్. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎకరా పొలం ఉందండి, పడిపోయింది. ఎకరా పొలం భూమి పడిపోయింది, బట్టిలో పడిపోయింది, నీటిలో పడిపోయింది. అంటే ప్రాజెక్ట్ లో ఉంది? ఆ ప్రాజెక్ట్ లో ఉంది. నీ ఎకరా భూమి, మీ ఎకరా భూమి ప్రాజెక్ట్ లో ఉంది? ప్రాజెక్ట్ లో ఉంది. ప్రాజెక్ట్ లో ఉన్నా కూడా మీకు కాంపెన్సేషన్ ఇలా అంతే కదా, ఏమీ లేదు. ఇంకొకటి లేదు. అర్హురాలు పిల్లలు యూత్ కాకపోతే అర్హురాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అమ్మ పేరేం పేరు జయలక్ష్మి అమ్మ తల్లి అడుగుతా ఉన్న ప్రశ్న సూటిగా ఒకటి. ఈ గ్రామం మేమంతా భూములు కోల్పోయినాం. మా దాంట్లో 18 ఏళ్ళు నిండిన యూత్ ఉంటేనే మాకు ఇస్తాము, లేకపోతే మాకు ఏమో అని అంటే నా పిల్లలకు వయసు తక్కువ, నాకు వాళ్ళు తప్ప ఎవరు లేరు, ఇంకా నాకు ఆ డబ్బు కూడా ఇవ్వకపోతే నాకు ఏ డబ్బు ఇస్తారు అని చెప్పి జయలక్ష్మి తల్లి అడుగుతా ఉంది. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉంది. ఇచ్చిందే తక్కువ రేటు ఇచ్చినారు. ఆ 10 ఏళ్ళ కిందట ఇచ్చిన ఆ రేటు ఇదే శ్రీకాకుళంలోనే పక్కనే 18 లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తా ఉన్నారు. మాకు అప్పుడెప్పుడో 1 లక్ష రూపాయలు ఇచ్చింది మాత్రమే ఇచ్చే పరిస్థితి. దాని తర్వాత మాకు ఇల్లు ఇయ్యలేదు, మన్ను ఇయ్యలేదు, ఏమీ ఇయ్యలేదు. ఇవాళ యూత్ ప్యాకేజ్ అని చెప్పి గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి యూత్ ప్యాకేజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ యూత్ ప్యాకేజ్ అన్నా కూడా కనీసం ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేయకపోతే మేము ఎలా బతుకుతాము అని చెప్పి జయలక్ష్మి తల్లి సూటిగా అడుగుతా ఉంది. అంతేనమ్మా నువ్వు అడుగుతా ఉన్నది వాస్తవం తల్లి. గట్టిగా దీని గురించి గట్టిగా చెప్పే కార్యక్రమం చెప్తాం. ఒకటే ఒకటి మీ అందరికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎల్లకాలం జరగదని మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఇంకా సంవత్సరం నడబోతే వచ్చేది మనందరి పాలన వస్తుందని మాత్రం చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నా. అప్పుడు ఖచ్చితంగా 2013కు సంబంధించిన భూ చట్టాన్ని మళ్ళీ తీసుకొస్తామో, మీ అందరికీ కూడా మిగిలిపోయిన కాంపెన్సేషన్ పూర్తిగా ఇచ్చేస్తామని కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. అదొకటే కాకుండా ఇటువంటి అవకతవకలన్నిటికీ కూడా ఆ 2003 చట్టాన్ని మనస్ఫూర్తిగా గనక ఇంప్లిమెంట్ చేస్తే అది ప్రతి ఇంటికి మేలు జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగించే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా అది జరిగిస్తామని కూడా చెప్తా ఉన్నాం తల్లి. దేవుణ్ణి బాగా ముక్కు, మన ప్రభుత్వం తొందరగా కావాలని చూస్తాను. చూస్తాను.
దివంగనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఉమిష్దార్ ప్రాజెక్టు అప్పుడు సకాలంలో మేము 5 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోద్దని పూర్తిగా డెవలప్ చేస్తారన్న ఉద్దేశంతో వ్యతిరేకం కాకుండా పునర్వసం కూడా జాగ్రత్తగా జరిపించారు, స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏం జరిగింది, యూత్ ప్యాకేజ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూత్ ప్యాకేజ్ లో 18 సంవత్సరాలు నిన్నోళ్ళకే ఇస్తాము, 18 సంవత్సరాలు నిన్న పిల్లలకి ఇవ్వము అన్నారు సార్. మేము అచ్చెన్నాయుడు గారికి కలెక్టర్ గారికి అడిగారు సార్, సార్ 2005లో జన్మించి అందరూ సర్వే నాటికి నమోదయ్యారు సార్, సోషల్ ఎకనామిక్ సర్వే జరిగింది ప్రాజెక్ట్ కాకముందు ప్రాజెక్టు నమోదయ్యారు. జయలక్ష్మి చెప్పిన సమస్య నువ్వు చెప్తా ఉన్నావు, అమ్మ చెప్పింది 18 ఏళ్ళు నిండు నోడు మా ఇంట్లో లేక మా ఇంట్లో 15 ఏళ్ళు నిండు నోడో పిల్లోడు 12 ఏళ్ళు నిండు నోడో ఉంటే మా ఇంటికి ఏ ప్యాకేజ్ మేము ఇవ్వము అని చెప్పి మీరు చెప్తే మేము ఇంకా యాటికి పోవాలి, మా పరిస్థితి ఏమిటి అని చెప్పి చెప్తా ఉన్నాం అంతే కదా. భూమి విషయంకి వచ్చేసరికి ఎకరా రేటు 2013 భూసేకరణ చట్టం మా ఖచ్చితంగా అమలు చేయాలని మేము కోరుతున్నాం సార్. 2013కు సంబంధించిన భూ చట్టాన్ని ప్రకారం మాకు డబ్బులు మళ్ళీ మాకు ఇంతకు ముందు ఇచ్చింది మైనస్ చేసి మిగిలిందన్నా మాకు ఇచ్చేసేయాలని చెప్తా ఉన్నారు అంతే కదా సార్. ఇందులో యూత్ అందరూ నిరుద్యోగులు ఉన్నారు సార్, ఈ నిరుద్యోగులు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు సార్. ఇద్దరు సుప్రేసి అందులో నువ్వే యూత్ ఉన్నా, నువ్వు యూత్ కాకపోతే ఎవరిని యూత్ అంటారు సార్? అదే సార్, మా అందరికీ కొన్ని న్యాయంగా జరిగించి మళ్ళీ మీరందరూ సుఖంగా ఉండి మా అందరూ సుఖ సంతోషంతో మీరు 2013 భూసేకరణ చట్టం అమలు చేస్తారని భారత అసెంబ్లీలో పోరాడతారని మీకు వినయపూర్వకంగా కోరుతున్నాను. గట్టిగా అడుగుతావు, ఒకవేళ కాకపోయినా కానీ ఒక సంవత్సరం రెండు ఓపిక పట్టు, దాని తర్వాత అన్ని రిపేర్ అయిపోతాయి. అన్న నేను బామిని మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్, బామిని మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ పాలకొండ నియోజకవర్గం. చెప్పున. ముఖ్యంగా ఈ వంశధార ప్రాజెక్ట్ అనేది మా గ్రామంలో బామిని మండలంలో కాట్రగడ బి గ్రామంలో స్టార్టింగ్ పాయింట్, 0 పాయింట్. అయితే ఆ పాయింట్ ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆశీ సాధన గురించి రైతులందరూ ఎంతో ప్రేమతో అభిమానంతో 2 ఎకరాల భూమి ఈ జిల్లా